వరంగల్ హనుమకొండలో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలో కెనరా బ్యాంక్ ఏటీఎం దగ్గర ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసేసరికి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని విచారించారు. నగరంలో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా వారు అంగీకరించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్స్, కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరు మైనర్ అని, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. మరియు వరంగల్ ప్రాంతంలో ఏటీఎంస్ పగలగొట్టి తర్వాత అందులో నుండి డబ్బులు ఎత్తుకపోయే ఒక గ్యాంగ్ మనకు ఈరోజు ఉదయం దొరకడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏమనగా, మనకు ఈరోజు ఉదయము నయీం నగర్లో ఒక ఏటీఎం బ్యాంక్ దగ్గర ఒక ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మన హనుమకొండ పోలీసు వారికి మరియు సిసిఎస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగా అన్ని టీములుగా కొన్ని టీములుగా విడిపోయి వారి కొరికి చర్చించడం జరిగింది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ కొరకు మన హనుమకొండను సిసిఎస్ వాళ్ళు ఏటీఎం సెంటర్ కాడికి పోగా పోలీసు వారిని చూసి వాళ్ళు పరిగెడుతున్నారు. ఒక ముగ్గురు పెడితే మన వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళని పూర్తిగా విచారించగా వాళ్ళు ఆ ముగ్గురు చెప్పిన సమాచారం ఏంటంటే, దాదాపు ఉత్తరప్రదేశ్ చెందిన మొత్తం ఆరుగురు ఒక గ్యాంగు. ఈ ఆరుగురులో ఒక వ్యక్తి శుభం అనే వ్యక్తి మరియు అతని లవరు ప్రియాంక, వీళ్ళు ఇంతకుముందుకు ఏటీఎంలలో ఇతర రాష్ట్రాల్లో దొంగతనం చేసేది. వీరికి ఈ మిగతా నలుగురు నేరస్తులు పరిచయం ఏర్పడి అంతా వీళ్ళంతా బట్టల షాపులో పనిచేసేవాళ్ళు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే బట్టల షాపులో చేసే పనులకు డబ్బులు సరిపోక ఈ విధంగా ఏటీఎం దొంగతనం చేస్తున్నాం, మీరు కూడా చేస్తారంటే ఈ ఆరుగురు ఒక టీమ్గా ఏర్పడి దాదాపు ఒక 1 ఇయర్ నుండి ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ చంద్రాపూర్ నాగపూర్లలో దొంగతనాలు ఈ విధంగా ఏటీఎం చేయడం జరిగింది. హనుమకొండ